నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? మీషోలో తీసుకున్న కొత్త శారీ అన్నమాట. ఇది వచ్చేసి రెగ్యులర్ మనకి ఈ ఫ్యాషన్ అనేది బాగా ట్రెండింగ్ అయింది. అది వచ్చేసి ఏంటి, థ్రెడ్ వర్క్ తో హార్ట్స్ అన్నమాట. కానీ అది సింగిల్ కలర్ లో. ఇప్పుడు మనకు మీషోలో డబుల్ కలర్ అయితే బాగా ట్రెండింగ్ లో వచ్చింది. దీంట్లో 3 షేడ్స్ వచ్చాయి. నాకు మాత్రం ఈ పింక్ అండ్ ఈ టైప్ ఆఫ్ షేడ్ లో ట్రై చేశాను. లైట్ బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ అనమాట. సో ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇది శారీగా కట్టుకోవచ్చు, డ్రెస్సెస్ గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, బ్లౌజ్ వచ్చేసి లైట్ బేబీ పింక్. ఓకే, ఇది కూడా షేడెడ్ ఇచ్చారండి, ఇలా 3 కలర్స్. ఇది బ్లౌజ్ అనమాట, సపరేట్ గా పీస్ అయితే కట్ చేసి ఇచ్చారు, ఇలా బ్లౌజ్ పీస్. అండ్ ఆల్ ఓవర్ ద శారీ అయితే చూసేద్దాము. షేడెడ్ లో అయితే ఇంకా చాలా బాగుంది. సింగిల్ కలర్ లో ఎంత ఎంత ట్రెండ్ అయిందో, ఎంత హిట్ అయిందో, షేడెడ్ కూడా అంతే బాగుంది. షేడెడ్ లో ఇంకా ప్లెజెంట్ అనిపించింది నాకైతే. అక్కడ బేబీ పింక్ మిడిల్ లో ఒక లైట్ వైన్ షేడ్ వచ్చింది, అండ్ కింద వచ్చేసి డార్క్ పింక్ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎవరికైతే పింక్ డార్క్ పింక్ కట్టుకోవాలన్న ఫీల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లైట్ పింక్ అయినా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఇదిగోండి, ఒక హార్ట్ ఏమో ఇలా వర్క్ థ్రెడ్ అంతా పోయినట్టుంది, ఇలా అయితే వచ్చింది. సో పళ్ళు అంటూ సపరేట్ ఏం లేదు, బ్లౌజ్ పీస్ అంటూ సపరేట్ ఇచ్చారు, ఇలా ఇంకొక పీస్ కట్ చేసి ఇచ్చారు, బట్ పళ్ళు అంటూ సపరేట్ లేదు. ఆల్ ఓవర్ ద శారీ ఒకటే లాగా ఉంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూడొచ్చు మీకు హార్ట్స్. ఇవి థ్రెడ్స్ కట్ చేసుకోవచ్చు, ఏమి ఊడిపోవు, తట్టుకోవు అనమాట. అండ్ రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అనమాట. శారీ సమ్ 600 చేంజ్ లో అయితే ఉంది. సో చూడండి, హార్ట్స్ ఫ్రంట్ నుంచి అయితే మనకి చాలా బాగా కనిపిస్తాయి. ఇది బ్యాక్ సైడ్. అండ్ కలర్స్ అయితే ప్లెజెంట్ గా ఉన్నాయి. లెట్ ఇట్ బి లైట్ పింక్ కానివ్వండి, మిడిల్లో ఈ పింక్ కానివ్వండి, డార్క్ పింక్ కానివ్వండి, ఇదిగోండి కలర్స్ వచ్చేసి ఇలా అయితే వచ్చాయి. సో ఆల్ ఓవర్ ద శారీ మీకు ఎవరికన్నా షేడెడ్ లో ట్రై చేయాలనుకుంటే కనుక డెఫినెట్ గా నేను ఇచ్చే లింక్ త్రూ ట్రై చేయండి. నాకైతే క్వాలిటీ బాగా వచ్చింది, శారీ అంతా కూడా బాగా వచ్చింది. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మీషోలో తీసుకున్న వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట. సో డ్రెస్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. ఈ డ్రెస్ కూడా నేను వైన్ కలరే తీసుకున్నాను. సో వైన్ కలర్ లేటెస్ట్ గా నేను మంచి శారీ అయితే తీసుకున్నాను, చాలా బాగుంది. మీరు రివ్యూ కావాలంటే నా ఛానల్లో అయితే చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో ఈ డ్రెస్ చూసారా, మీషోలో తీసుకున్న కొత్త డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి రేయాన్ మిక్స్డ్ కాటన్ టైప్ ఫ్యాబ్రిక్ అండి. సో మనకి డ్రెస్ అంతా ఎలా వచ్చిందో చూద్దాము. ఇదంతా కూడా వర్క్ అయితే మనకి సన్న జరీ తోటి థ్రెడ్ మిక్స్ అయి వర్క్ అయితే వచ్చింది, చాలా బాగుంది. ఇది వచ్చేసి రేయాన్ స్లబ్ కాబట్టి మనకి మెత్తగానే ఉంటుంది, అయాన్ అవసరం లేదు. కానీ అయాన్ చేసి వేసుకుంటే చాలా నీట్ గా అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ ద డ్రెస్ వచ్చేసి మనకి ఇలా బూటీ అయితే వచ్చింది. అండ్ లోపల చూడండి, లైనింగ్ క్లాత్ అయితే లేదు. అండ్ ఇలా సైడ్ కట్స్ అయితే వస్తుంది అనమాట. డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ ఎల్బో హ్యాండ్స్ వరకు హ్యాండ్స్ అనేవి మాత్రం ఇలా వస్తాయి. అండ్ మనకి ఇది వచ్చేసి దుపట్టా వచ్చేసి చినాన్ దుపట్టా వచ్చింది. అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా మంచి ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. ప్యాంట్ కూడా చాలా బాగుంది చూడండి, కింద అంతా కూడా ఇంత వెడల్పుగా అయితే వచ్చింది, బాగుంది. సో ఈ డ్రెస్ ఫిట్టింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, నేను ఇచ్చే కోడ్ అండ్ లింక్ త్రూ అయితే డ్రెస్ పర్చేస్ చేసుకోవచ్చు. ఈరోజు మాత్రం మీషోలో తీసుకున్న ఒక మోస్ట్ ట్రెండింగ్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ అయితే చాలా రివ్యూస్ ఉన్న డ్రెస్ అనమాట. సో ఇది వచ్చేసి మంచి గ్రే కలర్ లో ప్లాజో సెట్ విత్ ద మంచి మంచి షిఫాన్ దుపట్టా. సో డ్రెస్ వచ్చేసి చూడండి ఎలా వచ్చింది అనేది. ఇది వచ్చేసి బాగా ట్రెండింగ్ డ్రెస్, మీషోలో చాలా మంది తీసుకొని రివ్యూ ఇచ్చిన డ్రెస్ అండి. సో లైనింగ్ క్లాత్ అయితే మనకి ఇక్కడ వరకు వచ్చింది. అండ్ డ్రెస్ లుక్ అంతా కూడా ఇలా, ఇది ఎలా అంటే సిల్క్ బ్లెండ్ అనమాట. సో నీట్ గా అయాన్ చేసుకుంటే బాగుంటుంది. సో అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చింది చూడండి. బాటమ్ కూడా కంప్లీట్ ఇట్లా గ్రే కలర్ లో వచ్చింది. సింపుల్ అండ్ నీట్ లుక్, ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది అనమాట. బాటమ్ అయితే ఇలా వచ్చింది. ఫ్రంట్ లో చూడండి, సింపుల్ యూ వచ్చింది. లోపల ఫ్యాబ్రిక్ కూడా కాటన్ అనేది మంచి లైనింగ్ క్లాత్ అయితే బాగా వచ్చిందండి. ఇది అయర్న్ చేసుకుంటే నీట్ గా కనిపిస్తుంది అనిపిస్తుంది డ్రెస్ అయితే. ఇదిగోండి ఇలా అయితే ఉంది, బాగా నలిగిపోయి అయితే వచ్చిందండి. ఫ్రాంక్ గా చెప్పాలి అని అంటే లోపల లైనింగ్ క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ దుపట్టా చూడండి, దుపట్టా అయితే ఇలా అయితే వచ్చింది. దుపట్టా మీద చిన్న వర్క్ అయితే వచ్చింది చూడండి, చిన్న వర్క్ అయితే వచ్చింది దుపట్టా పైన. ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ అయితే గ్రే విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ ద ప్లాజో సెట్ అండి. ప్లాజో సెట్ ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, ఈ డ్రెస్ అయితే డెఫినెట్ గా పర్చేస్ చేయొచ్చు.
సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట. స్టోరేజ్ బాక్సెస్ అంటే మనం ఇప్పటివరకు నేను పెద్ద స్టోరేజ్ బాక్సెస్, క్లోత్స్, పెద్ద పెద్ద డ్రెస్సెస్ ఎలా స్టోర్ చేసుకోవాలనే చూపించాను కదా. ఇక్కడ వచ్చేసరికి మనం రెగ్యులర్ ఇన్నర్స్ కానివ్వండి, లేదా చిన్న చిన్న కర్చిప్స్ దగ్గర నుంచి మన చిన్న ఐటమ్స్ కూడా ఎలా స్టోర్ చేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి క్లమ్జీ అవ్వకుండా నీట్గా, అండ్ బాక్సెస్ కలర్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి, క్వాలిటీ అనేది చాలా బాగున్నాయి స్టోరేజ్ బాక్సెస్. ఇవి మీషోలో తీసుకున్నాను. సో చూడండి, వీటిని ఇలా మనకి రావడం అనేవి ఇలా వస్తే వాటిని ఇలా ఓపెన్ చేసుకుని ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. మన డ్రాస్లో పెట్టుకున్నా కూడా, కబోర్డ్స్లో పెట్టుకున్నా, అండ్ మళ్ళీ దేని దానికి నీట్గా సదురుకునేలాగా మెయిన్గా క్లోతింగ్ అనేవి మన మంచి నీట్గా సదురుకునేలాగా ఒకదాని మీద ఒకటి మనకు పడకుండా నీట్గా సదురుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఈ స్టోరేజ్ బాక్సెస్. సో పెద్ద పెద్ద స్టోరేజ్ బాక్సెస్ అనేవి శారీస్కి అలా యూస్ చేయొచ్చు. ఇవైతే ఇన్నర్స్కి కానివ్వండి, లెగ్గిన్స్కి కానివ్వండి. సో నేను పిక్చర్ కూడా ఇస్తున్నాను వాటిని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది. క్వాలిటీ నిజంగా చాలా బాగుందన్నమాట, క్వాలిటీ వైజ్ క్వాలిటీ చాలా బాగుంది, కలర్ బాగుంది. వీటిని కావాలంటే మనము వాష్ కూడా చేసుకోవచ్చు, లేదా ఇంత పెద్ద ఫోల్డింగ్ వద్దంటే మళ్ళీ జిప్ క్లోజ్ చేసి చిన్న ఫోల్డింగ్గా చేసి కూడా మళ్ళీ డ్రాలో పెట్టేసుకోవచ్చు, అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట. దీంట్లో వచ్చేసి 4 సెట్స్ వస్తాయి. సో ఒకటేమో చిన్న బాక్సెస్గా, ఒకటి పెద్ద బాక్సెస్ వస్తాయి, అండ్ ఒకటి వచ్చేసి మనకు లెగిన్స్ లాగా, ప్యాంట్స్ లాగా పెట్టుకునేలాగా. సో నేను పిక్చర్ ఇస్తున్నాను కదండి, దాని విధంగా కూడా మనం సదురుకోవచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్ అయితే అందరికీ జనరల్ లైఫ్లో బాగా యూజ్ వచ్చే ప్రోడక్ట్. సో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా, నేను ఇచ్చే లింక్ త్రూ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో మీషోలో తీసుకున్న ఒక బ్యూటిఫుల్ లేస్ అన్నమాట, బార్డర్ లాగా శారీకి కుట్టుకునే లాంటి లేస్ అండి. అబ్బా ఎంత బాగుంది చూడండి, మంచి సీక్వెన్స్ వచ్చింది, మళ్ళీ మిర్రర్ కూడా వచ్చింది. అండ్ అలా అనేసి ఇది వచ్చేసి ఫాయిల్ మిర్రర్ అండి, అండ్ అలానే గుచ్చుకుపోదు అనమాట. చాలా అంటే చాలా బాగుంది అనిపించింది నాకైతే. శారీస్కి కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి స్కాలప్ బార్డర్ అనేది బార్డర్ లాగా కనిపిస్తుంది, శారీస్కి వేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ 9 మీటర్స్ ఉంటుందండి. సో కింద వచ్చేసి మనం శారీ ఎలాంటి లైట్ షేడ్స్ కానీ ఎలాంటి శారీకైనా వేయచ్చు. సో కొత్త బార్డర్స్ ట్రై చేసి చూపించండి అక్క అన్నారు కదా, ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. మంచి 2 లైన్ సీక్వెన్స్ వచ్చింది, కింద మిర్రర్ వర్క్ లాగా వచ్చింది, ఫాయిల్ మిర్రర్ వర్క్ అండి. లైట్ వెయిట్ ఉంటుంది, మంచి వైట్ కలర్ బ్లౌజ్ తో కానీ ఎలాంటి మల్టీ కలర్ సీక్వెన్స్ లాగా బ్లౌజ్ తోటి కూడా పేరప్ చేయొచ్చు అనమాట. సో దీని రిలేటెడ్ లింక్ అయితే ఇచ్చేస్తాను, చాలా బాగుంది. ఫెన్ ఎవర్ ఇంట్రెస్టెడ్ పర్చేస్ చేసుకోవచ్చు, లింక్ అండ్ కోడ్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు మీషోలో.